ఒకటి వచ్చిందన్న మన సమాచార హక్కు చట్టం. మహాభారతంలో కర్ణుడి చావుకి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తారు. అలాగే తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న చాలా సీనియర్ మంత్రి తుమ్మల నరసరావు గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి కూడా పలు రకాల కారణాలు ఉన్నాయి. కానీ నాకు తెలిసిన మేరకు వారి దృష్టిలో వారి యొక్క ప్రత్యర్థులు మరికొందరు ఆయన మళ్ళీ గెలిస్తే మన రాజకీయ భవిష్యత్తు సున్నా అవుద్దనే ఉద్దేశంతో ఓడించారు, కారణమయ్యారని చెప్పి వారు భావిస్తున్నారు. అది సరైనదే కావచ్చు, కానీ ఇంకో కారణం కూడా నా దృష్టిలో ఉంది. అదేమంటే ఆ ఎన్నికలప్పుడే, ఆ ఎన్నికలకి ముందే మేము చేసిన సర్వే ప్రకారం అక్కడ 2018 చివరిలో 2600 మంది జనాన్ని సమీకరించి ఒక ఇష్యూ మీద పనిచేసాం. అది వారి దృష్టికి తీసుకెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. నా ప్రయత్నాలన్నీ చేశాను. అందులో ఒక విషయం ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆయన గారి కోరిక నేను అనుకుంటున్నది, ప్రజలు అనుకుంటున్నది, ఆయన్ని మళ్ళొక్కసారి క్యాబినెట్ మినిస్టర్గా చూడాలి, ఆయన గెలిచి మాత్రమే రాజకీయాల నుంచి విరమించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన గారు కూడా అదే కోరుకుంటున్నారని తెలిసింది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన మేరకు, నాకు రాజకీయ అవగాహన ఉన్నంత మేరకు చాలా బ్రాడ్గా విశాలంగా ఆలోచించి చిల్లర తగాదాలకు పోకుండా విశాల ప్రజల ప్రయోజనాలు ఆశించి తన పదవిని వినియోగించిన మంత్రి, నాకు తెలిసిన ఏకైక మంత్రి ఆయన మాత్రమేనని భావిస్తున్నాను. ఈ వీడియో ఉన్నవాళ్ళు, గతంలో కొన్ని అతని గురించి మాట్లాడే వీడియోలు విన్నవాళ్ళు, ఈయన తమ్మిని తుమ్మల వర్గం అంటారు. నాకు వర్గం గర్గం ఏమీ లేదు. రేపు ఇదే తుమ్మల గారు తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్తాను, లేదే ఇప్పుడు ఖమ్మం మంత్రి మంచి చేస్తే ఖమ్మం మంత్రి మంచి చేసిండని కూడా చెప్తాను. నాకేమీ పక్షపాతం లేదు. నాకు మంచి నాయకుడిగా ఉన్న ఒక పెద్ద ఆయన తప్పు చేస్తే ఈ మధ్య తప్పు చేశాడని చెప్పాను. ఆయన తెలివితేటలు, సమర్థత గురించి పొగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగమే ఇది. అయితే పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గతంలో జరిగిన విషయాన్ని ఒక్క గురించి చెప్తాను. కూసిమంచి మండలంలో ఒక పెద్ద దొంగ ఈయన గారు మనిషిగా చెప్పుకొని ఎన్ని కోట్లు సంపాదించాడంటే, ఒక గ్రామంలో చేగొమ్మ అనే రెవెన్యూ గ్రామంలో 3684 ఎకరాల 16.27 భూమి ఉంది ఆ రెవెన్యూలో. అక్కడ 2018 కొత్త పాస్ పుస్తకాలు ఎల్ఆర్ఈపీలో ఇచ్చే సమయంలో ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు వసూలు చేశారు ఆ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారి మనిషి. నేను చెప్పిందే వినాలని అధికారులే చెప్పడం, ఆయన్ని కాదని ఎంత న్యాయమైన వారసత్వ భూమి, అన్ని పాస్ పుస్తకాలు, అన్ని పకడ్బందీగా రెవెన్యూ రికార్డు ఉన్నప్పటికీ వీరిని కాదని తహసీల్దార్ ఆఫీస్లో ఏమీ జరగని పరిస్థితికి నెట్టబడ్డరు, దాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం తుమ్మల గారికి తెలియదు. నేను కూడా ఆ ఊళ్ళో చాలా ఎంక్వైరీ చేశాను ఆ సందర్భంలో. అయితే ఈ లెక్క ప్రకారం చూస్తే ఆ గ్రామంలో 3.5 కోట్ల రూపాయలు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే క్రమంలో వసూలు చేశారు. ఇప్పుడు ఆ నిజంగా నిజాయితీ పడైతే, తుమ్మల మనిషి అయితే, తుమ్మల వర్గం అయితే, తుమ్మలకి వెళ్ళి ఉండేటట్టయితే ఎన్నికలు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా ఆయన గారికి వెళ్ళి ఉండాలి. ఆయన ఓడిందే తడవుగా గెలిచి రాజకీయ వ్యభిచారం చేసి ఒక పార్టీ తరఫున గెలిచి మళ్ళీ ఎన్నికలకు పోకుండా మళ్ళీ అదే పదవిని మార్చిన వాళ్ళకెళ్ళి ఆయన మళ్ళాడు. రేపు 18వ తారీఖు కూడా ఏదో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి, చేర్పిస్తున్నారని తెలిసింది. అక్కడ విచిత్రం ఏంటంటే, వారి కుటుంబంలో ఒకరికి అన్యాయం చేసి 10 ఎకరాలు తప్పుడు కాగితాలతో తన పేరుతో చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి కుటుంబంలో ఒకరు ఎవరి దగ్గరికి వెళ్ళినా తెల్ల కాగితాల మీద స్టాంపులు పెట్టించి, సంతకాలు పెట్టించి, చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకొని, చివరికి పెద్ద మనుషులు, ఒక ప్రభుత్వ పంతులు అందులో కుమ్మక్కై, పెద్దలు కూడా కుమ్మక్కై ఆయనకి వెళ్ళి పోయినట్టు తెలిసింది. అంటే అధికారంకి వెళ్ళి అంతేకాక
వారికి సుమారు 39 ఎకరాల చిల్లర భూమి ఉంటే అంత దొంగ భూమితో అంటే వాళ్ళకి వాళ్ళకి వాటాదారులకి మోసం చేసి చేసుకున్న భూమితో కలిపి ఉంటే దాన్ని 49 ఎకరాల 27 కుంటలు అంటే 10 ఎకరాల అదన భూమి కూడా చేయించుకున్నట్లుగా మాకు తెలిసింది. అదే కాదు మొత్తం ఆయన కుటుంబంలో చేయించుకున్న 10 పాస్ పుస్తకాల్లో 45 సర్వే నంబర్లో 40 ఎకరాలకు గాను 49 ఎకరాల 27 కుంటలు పాస్ పుస్తకాలు చేయించుకొని అదనపు భూమి చేయించుకొని దాన్ని కొన్నట్టు కొంత పట్టేదారు కొంత పట్టేదారు అంటే డైరెక్ట్ వాళ్ళే పట్టేదారులు అయి ఉండాలి అట్లుండాలి జనరల్గా వారసత్వం దాకా వచ్చి ఉంటుంది. రెండోది సాదాక్రయం సాదాక్రయం సంబంధించిన దస్త్రాలన్నీ అయితే ఎంఆర్ఓ ఆఫీసులు ఆఫీస్ వాళ్ళు రికార్డులు లభ్యం కావట్లేదు అంటున్నారు. ఈ 10 పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు రికార్డులు ఎందుకు లభ్యం కావు? అంతేకాకుండా అక్కడున్న చెరువు భూమిని ముస్లింస్ యొక్క శ్మశాన వాటిక భూమిని పేర్ల కొట్టాన్ని కూడా పాస్ పుస్తకం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఈ చెరువులో కూడా బోరేసి నా పట్టా భూమి అని చెప్తున్నారని ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు. టోటల్గా ఆ గ్రామ పంచాయతీల్లో ఎవరైనా కూడా తనని కాదని పోతే అధికారులను బెదిరించి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి వెళ్ళి తన పంపం గడుపుకోవటం కోసం తన ఆస్తిని కాపాడుకోవటం కోసం అక్రమ ఆస్తి సంపాదించడం కోసం నిరంతరం పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ వెంకటమల్లు ఈ వెంకటమల్లు వ్యవహారం మరి తుమ్మల గారికి అప్పుడు తెలియదా? ఇటువంటి వెంకటమల్లులు ప్రతి ఊరుకున్నారు. అంతర్జాతీయ శంకర్ గ్యాంగులు ఉన్నాయి. ఇటువంటి దీంట్లో మేము ఆ మండలంలో పరిశీలించినప్పుడు ఒక జక్కేపల్లిలోనే 21 కోట్ల రూపాయలు ఒక జక్కేపల్లిలోనే 21 లక్షలు వసూలు చేశారు. మొత్తం మండలంలో 2018లో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు 26 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ విషయం ఈ ఒక్క విషయం తుమ్మల గారి దృష్టికి పోలేదు. ఎందుకంటే ఎవరైనా కూడా నేనైనా ఎవరైనా నాకు ఎవరు ఇబ్బంది కలిగిస్తారని అనుకుంటే అదే కోణంలో చూస్తాం తప్ప పక్కన ఉన్న వాళ్ళని చూడం. కాబట్టి ఇది ఆయన ఓటమిలో ఇది కూడా ఒక కీలక పాత్ర గమనించాలని భవిష్యత్తులో రేపు ఆయన గెలవాలని అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం కోరుకోవట్లే, పైరవీకారులు కోరుకోవట్లే. ఆయన మళ్ళీ గెలిస్తే మా బ్రతుకులన్నీ బండారమైతే అనే భయం చాలామందికి పట్టుకుంది. ఒక మంచి రాజకీయాలు వద్దనుకునే వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది. కాబట్టి మంచి వాళ్ళు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ రేపు ఎన్నికల్లో ఏం చేయొద్దో చెప్పలేదు. పరిస్థితులు ఎట్టుడు ఒక్కసారి గెలిస్తే నేను చేసే కోరుకునేది ఏంటంటే వీళ్ళు అటువంటి వీళ్ళ బ్రతుకులన్నీ బండారం చేసి వీళ్ళని జైలుకు పంపించే పరిస్థితి రావాలంటే అక్కడ మళ్ళీ తుమ్మల గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన గారు అటువంటి కృషి ఏం చేస్తారు, వాతావరణ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది చూద్దాం. ఏది ఏమైనా ఈ గజ దొంగలు ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతారు. ఆ పార్టీ నాయకులు కూడా ఎందుకు వీళ్ళని తీసుకుంటారు అంటే వీళ్ళు దొంగతనంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ఏదైనా మీటింగ్ నాయకుడు పెడితే వీళ్ళే జనాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సంపాదించిన డబ్బు ఉంటుంది కాబట్టి తీసుకొస్తారు. నిజాయితీపరుడు డబ్బు ప్రజల్లో ఉంటాడు కానీ జనాన్ని తీసుకురాలేడు. కాబట్టి జనాన్ని తీసుకొచ్చిన వాడికి వీళ్ళు ప్రయత్నిస్తారు. ఆ నాయకుడు గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళే ముందుంటారు. వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వనివ్వరు, జనంలో కూడా ఎల్లనివ్వరు, వాస్తవాలు తెలియనివ్వరు. దాంతో అధికారం ఉన్నంతకాలం ఆ నాయకుడు బ్రహ్మాండంగా అనిపిస్తారు. అధికారం పోయిన తర్వాత ఎవరు దగ్గర ఇరారు. వీళ్ళు అధికారం మళ్ళీ ఏం దగ్గర నుంచి పోతే ఇంకొక వెళ్ళిపోతారు. చెరువులో నీళ్లున్నంతసేపే కప్పలు ఉన్నట్టుగా అధికారం ఉన్నంతసేపే ఉంటారు. కాబట్టి ఇటువంటి దొంగల వ్యవహారం తేల్చాలని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మందికి మీ ఫోన్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఎన్ని వాట్సాప్ కాల్స్ నెంబర్లు ఉంటాయి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి దొంగల ఆటలు కట్టించే మంచి రాజకీయాలు కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ పని చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంట్లో అక్కడున్న ఒక రైతు నాతో మాట్లాడిన వీడియో ఆడియో ఒకటి పెడతాను, ఒక్క నిమిషం ఉండండి. దీని మీద నా పేరు కోయిన వెంకన్న, మా ఫోన్ నెంబర్ 8985847634. ఇక్కడ ఒక ఆయన ఆ రైతు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఏంటంటే ఒకసారి
ఒక్కసారి ఒక్కసారి వీడియోలో కట్ చేయొచ్చులే పెట్టేటప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూములు బ్యాంకు రుణాలు వితంతు పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా దాంట్లో వాటా కమిషన్ ఇచ్చిన వాళ్ళకే అంతేకాక ప్రభుత్వ భూమి ఇంకొక 15 ఎకరాలు కూడా చేయించుకొని అది మళ్ళీ అసలు రహస్యం బయటపడుతుంది మితిమీరుద్దని చెప్పి దాని తర్వాత మళ్ళీ గ్రామస్తులంతా తిరగబడతారనే పేరుతో దాన్ని ఎరికి తీసుకున్నట్టుగా అతనే డిలీట్ చేయించినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ చేయబొమ్మలో ఎవరెవరికి పాస్ పుస్తకాలు ఎంతెంత విస్తీర్ణంకి అయినాయో మొత్తం మా దగ్గర అధికారిక రికార్డు ఉంది. ఇది స్పైరల్ బైండ్ చేయించాము. ఎల్ఆర్ యూపీలో ఎవరెవరికి ఏ పాస్ పుస్తకాలు అయినాయో ఉన్నాయి. దాంట్లోనే చూపెడతాను ఒక్క నిమిషం. దీంట్లో ఎంత దారుణం అంటే నాకు తెలిసి వీటన్నిటిని ఇవి ఏదైతే ఎల్లో కలరు పెట్టామో ఈ చేయించారన్నమాట. మొత్తంగా చూస్తే ఇగో ఇవి దీంట్లో ఉన్న ఎన్ని ఎకరాల భూమి ఉంది అంటే మొత్తం చెప్పాం కదా 3684 ఎకరాల 16 గుట్టల చిల్లర. ఈ మొత్తం భూమికి కట్టల కట్టలు అనమాట. ఇక ఎంఆర్ఓ పటేల్ పటవారి పక్కన ఉంటే ఎట్టగొడతో కొట్రమ్మగడు అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారి పదవిని ఉపయోగించుకొని దొంగలు చేసిన దాంట్లో ఇదొక భాగం. ప్రతి ఊరికి ఒక దొంగ ఏర్పడ్డాడు. ఆ దొంగలు కడుపు నిండా బిర్రుగా మేశారు. అసలు ఆయన ఎన్నికల్లో డబ్బులు మరి ఏం ఖర్చు పెట్టాడో నాకు తెలియదు కానీ ఆయన ఎన్నికల ఖర్చు ఇస్తే కూడా వీళ్ళే జేబులు వేసుకొని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి అమ్ముడు పోయి ఆ తర్వాత ఆయన ఓడించి ఆయన సమర్థుడు మన తాట తీస్తాడు అని చెప్పి మళ్ళీ ఈయన గూట్లో దూరినట్టుగా తెలిసింది. ఈయన ఎటు పోతాడు పోతారో ఏం చేస్తారో చూద్దాం. ఏదైనా రాష్ట్రంలో రాజకీయాల్లో దేశంలో కూడా ప్రస్తుతం రాజకీయాలన్నీ ఎట్టనే చచ్చినాయి. ఈ మారినంతకాలం ఇదే పరిస్థితి ఉంటుంది. ఏం జరుగుద్దో చూద్దాం. కాలం నిర్ణయించింది కానీ ఎప్పుడు ఇదే పరిస్థితి మాత్రం ఉండదు. రైట్.